ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశని కోల్కతా నైట్ రైడర్స్ ఘనంగా ముగించింది. రాజస్థాన్ రాయల్స్ తో గురువారం జరిగిన మ్యాచ్ లో 86 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన కేకేఆర్ ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది. కేకేఆర్ సూపర్ విక్టరీతో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఆశలు గల్లంతయ్యాయి. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరాలి అంటే అద్భుతమే జరగాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ తో శుక్రవారం జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 170 పరుగుల భారీ తేడాతో గెలవాలి. అలా అయితేనే కేకేఆర్ ని కాదని రోహిత్ సేన టోర్నీలో ముందడుగు వేస్తుంది. ఇది దాదాపు అసాధ్యమే. కాబట్టి కేకేఆర్ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమైనట్టే. ముంబై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్లు కేన్ విలియమ్సన్ గనక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే ముంబై అఫీషియల్గా ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నట్టే. ఒకవేళ ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే 230 పరుగులకు పైగా స్కోర్ చేయాలి. అలానే ఎస్ఆర్హెచ్ ని కూడా 50 పరుగులలోపే ఆల్అౌట్ చేయాలి. అయితే ఎస్ఆర్హెచ్ రీసెంట్గా ఆర్సీబీ మీద గెలిచి మంచి టచ్లో ఉంది. ఇలాంటి ఫామ్లో ఉన్న ఆరెంజ్ ఆర్మీని ఇంతటి భారీ తేడాతో ఓడించడం అంటే కాస్త కష్టమే. చూడాలి మరి రోహిత్ సేన అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందో లేదో. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్స్ లో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 44 బంతుల్లో 56 పరుగులు, వెంకటేష్ అయ్యర్ 35 బంతుల్లో 38 పరుగులు చేసి రాణించారు. రాహుల్ త్రిపాఠి 14 బంతుల్లో 21 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అనంతరం చేజింగ్ కి దిగిన రాజస్థాన్ రాయల్స్ 97 బంతుల్లో 85 పరుగులకే కుప్పకూలిపోయింది. రాహుల్ తివాటి ఒక్కడే 44 పరుగులు చేసి రాణించాడు. మిగతా అందరూ కూడా దారుణంగా విఫలమయ్యారు. సిఎస్కేపై భారీ టార్గెట్ ని ఛేదించిన ఆర్ఆర్ కేకేఆర్ తో మ్యాచ్ లో మాత్రం చితికిల పడింది. ఇక కేకేఆర్ బౌలర్స్ లో శివం మావి 4 వికెట్లు, లాకీ ఫర్గూసన్ 3 వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించారు. షకీబుల్ హసన్, వరుణ్ చక్రవర్తి తలొక వికెట్ తీశారు.